కావలి నియోజకవర్గ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నుంచి 55 కోట్ల రూపాయల నిధులను తీసుకుని రావడం అభినందనీయమని రోడ్డు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ నయీమ్ ఉల్లా తెలిపారు. పట్టణంలోని జగనన్న లేఅవుట్ ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేకు దక్కని గౌరవం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని, ఏ ఎమ్మెల్యేకి ఇవ్వని నిధులను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇవ్వడం శుభపరిణామమన్నారు. ట్రాంక్ రోడ్ విస్తరణ పనులకు 55 కోట్ల నిధులు తేవడం చిన్న విషయం కాదని ప్రశంసలు జల్లు కురిపించారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో చీఫ్ ఇంజనీర్ నయీమ్ ఉల్లాకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సాల్వా కప్పి సత్కరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, మహేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అన్ని రాబోతున్నాయి కాబట్టి వాటి ఆ హెవీ వెహికల్స్ మన పట్టణంలో రాకుండా బైపాస్ అని పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఈరోజు తెలియజేస్తూ ఈరోజు సాగు కూడా ఒక వినతి పత్రం మేము కూడా ఇస్తున్నామని కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మన కావలి పట్టణానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 55 కోట్లతోటి ప్రధాన రహదారి ట్రంక్ రోడ్ని వైడెనింగ్ కార్యక్రమం అదేవిధంగా ఫుట్పాత్లు ఇవన్నీ కూడా చేసేదానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ముసునూరు టౌన్లో కూడా మొత్తం అది ఇంతకుముందు బీటీ రోడ్డు ఇవ్వడం జరిగింది. దాన్ని కాంక్రీట్ రోడ్డు, ఎందుకంటే అందరూ ప్రజలంతా కూడా కాంక్రీట్ రోడ్డు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన మేరట ముఖ్యమంత్రి గారు కూడా దానికి సమ్మతించి ఇంజనీరింగ్ విభాగాన్ని పరిశీలించవలసిందిగా కోరడం జరిగింది. అందుకు ఈరోజు ముఖ్యంగా మన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఈఎన్సీ గారు, నయమోగా గారు ఈరోజు మనకి కావలికి రావటం, ఇవన్నీ చూడటం, ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా గమనించడం, అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు అర్జీలు కూడా ఇవ్వటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డుని తప్పకుండా మనకి చేస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఈ రోడ్డు మనకి కనెక్టింగ్ 80,000 సైట్స్ కావలి పట్టణంలో జగనన్న కాలనీకి అనుసంధానం అవద్దు కాబట్టి ఈ రోడ్డుని వీలైతే ఉదయగిరి రోడ్డుకి కనెక్టింగ్ రోడ్డుకి కూడా మనం ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ వస్తే మనకి ఈ ప్రాంతంలో ఎందుకంటే వెంగగావ నగర్ కావచ్చు, అదేవిధంగా మన ఇందిగమ్మ కాలనీ కావచ్చు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన 6,000 సైట్లు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఇస్తున్న ఈ 8,000 సైట్లు ఏదైతే ముసునూరులో ఉన్నాయో ఆ 8,000 సైట్లు కావచ్చు, ఇదన్నిటికీ కూడా ఒక మంచి అభివృద్ధి అనేది జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తప్పకుండా చేయాలని మేము కూడా విన్నవిస్తున్నాము. గత 2 మంత్స్గా కూడా మేము సాగు చెప్పాము, తప్పకుండా మన కావలికి వస్తాము, వచ్చి చూస్తాము మేము కూడా అని చెప్పి ఈరోజు నిజంగా కావటం మా అందరి అదృష్టం. తప్పకుండా మన కావలికి మంచి జరగాలనేది మా ప్రధాన విషయం. ఈరోజు ప్రజలంతా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడైతే మన జగనన్న గారు చేస్తున్నారో తప్పకుండా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. అదేవిధంగా ఈరోజు దీని ఈ మన ఈ రోడ్డు, ఈ బైపాస్ రోడ్డు ఇది ఒకటి, అదేవిధంగా మన చౌదరి పాలము గుడంగుంట రోడ్డు కూడా వీగైతే దాన్ని కూడా వైడనింగ్ చేసి మన ఉదయగిరి రోడ్డుకి కలపాలని కూడా చెప్తున్నాము. కావలికి బైపాస్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆల్రెడీ మనకి బైపాస్ హైవే ఒకటి ఇటు కూడా మనకు వస్తే ఉదయగిరి రోడ్డుకి, ఎందుకంటే రేపు ఫ్యూచర్ కృష్ణపట్నంకి కావచ్చు, రామాయపట్నానికి కావచ్చు.